ఇప్పటికీ ఒకసారి చచ్చిపోయారనమాట చచ్చిపోయినప్పుడు ఒక స్క్వాడ్ అయితే నాకు ఇమోట్ లేదు ఇది కూడా ఇక్కడ వచ్చిన ఇదే 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 స్క్వాడ్ అబ్బా మళ్ళీ దీని నుంచి చచ్చాను వీళ్ళైతే నాకు ఇది సెకండ్ టైం అనమాట ఇమోట్ లేడం మామూలుగా వెళ్ళేది స్క్వాడ్ స్క్వాడ్ మొత్తం పిలిచి మరేసారు నేను వెంటనే రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట వీళ్ళు నాకు ఎలా అయినా దొరుకుతారు లాస్ట్ కి ఎలా అయినా వద్దామని నాకు ఒక్కదానికే కాదు నా టీం మొత్తానికి వేశారు వీళ్ళు వీళ్ళు పని నేను చెప్తాను ముందు ముందు విన్నర్ కదా నా టీమ్ ఏమన్నాడో మళ్ళీ వేస్తున్నారా వాళ్ళని అడుగుతున్నాడు అంటే ఇప్పటికీ నాకు సెకండ్ టైం అనమాట నాకే కాదు నా టీమ్మేట్స్ కూడా వేశారు వీళ్ళు మళ్ళీ నాకైతే రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేసారనమాట మా అన్నయ్య వాళ్ళు ఈ ఈ నాకు రివైవ్ ఇచ్చిన తర్వాత మనకి జోన్ వచ్చేసి సెంటోసా వైప్ అయితే వాటర్ వైప్ అయితే పడింది అనమాట ఇక్కడైతే ఈ హౌస్ లో ఒక లూడ్ అయితే దొరికింది మనకి ఎంటెన్ అయితే దొరికింది ఇంకా ఎంటెన్ ఫోర్ తప్ప ఇంకేం దొరకలేదు మరి చూద్దాం మరి ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్క్వాడ్ అయితే ఉందనమాట ఈ లోపల మన స్క్వాడ్ మొత్తం అయిపోయింది వాళ్ళ ముగ్గురు అయితే అయిపోయారు నేను ఒక్కదాని ఉన్నాను నా దగ్గర గన్స్ కూడా లేవు వాళ్ళదైతే స్క్వాడ్ ఉంది మరి వాళ్ళతోనే నేను కూడా చంపేశారు ఇంకా వాళ్ళు నలుగురు ఉన్నారు నేను ఒక్కదాన్ని మొత్తం ఐదుగురు అయితే ఉన్నామన్నమాట చూడండి నాకు ఎంత డ్యామేజ్ ఇస్తున్నారో పక్క నుంచి టీమ్ అప్ చేస్తున్నాడు ఇంకొకడైతే కొట్టేస్తున్నాడు వెనక నుంచి కానీ నాకు వీళ్ళ మీద ఎందుకో డౌట్ కొడుతుంది ఎందుకంటే టీమ్ ని తొందరగా నమ్మకూడదు లాస్ట్ లో అసలు నమ్మకూడదు ఎందుకంటే మనకి ప్లస్ రాకూడదు అని చెప్పి వాళ్ళు ముందే చంపేస్తా ఉంటారు మనల్ని ఓకే చూద్దాం మరి చూడండి అబ్బా ఎంత భయపెడుతున్నారు వాళ్ళైతే ఓకే ఇక్కడ అయితే లూడ్ అయితే వదిలేశారు మనం తీసుకుందాం మనకు కావాల్సినవి ఓకే ఎం ఫోర్టీన్ అయితే తీసుకున్నాడు బట్ ఇదైతే యూస్ చేయాలనుకుంటా ఎందుకంటే వాళ్ళు టీమ్ అప్ చేశారు కాబట్టి టీమ్ అప్ పర్లేదు బట్ వాళ్ళైతే నన్ను చీట్ చేయడానికి అయితే ట్రై చేశారనమాట అది కూడా మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి ఇక్కడైతే మనతో అప్ చేసినట్టు చేసి ఈ మోట్లు మొత్తం వేసారనమాట నాకు ఎందుకో అక్కడ డౌట్ కొట్టింది డౌట్ కొట్టేసి ఇంకా నేను కొంచెం దూరంగానే ఉన్నాను వాళ్ళకి ఎందుకంటే ఉంటే కొడతారన్న భయం ఉంది నాకు ఓకే చూడండి నేను అదే నార్మల్గా వాళ్ళ ముందైతే తిరుగుతున్నాను అనమాట ఏం తేలినట్టు ఎందుకంటే వాళ్ళ మీద నాకు డౌట్ అయితే వచ్చేసింది అది వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ చూడండి అదిగోండి ఒక్కసారి మొత్తం ముగ్గురు కలిగిపోయినారు ఇద్దా అనమాట ఫేక్ టీమ్ అప్ అంటే అందుకే మనం కూడా ఎప్పుడు టీమ్ అప్ మనతో చేసిన సార్ చంపేయాలి అది వంట పడిందా ఒక హెడ్షట్ అయితే పడిపోయింది నేను ఒక ల్యాండ్ మెన్ అయితే పెట్టేసి వస్తాను అనమాట అది మన ల్యాండ్ మెన్ కూడా అయితే నాక్డౌన్ అయిపోయి ఇక్కడ అయితే లాక్ డౌన్ చేసి ఇంకొకది అరేరే దీని అమ్మ ఇది ఒక్కది మిగిలింది ఇప్పుడు దీన్ని పిలిచి మరీ మనం ఇమోట్లో వేద్దాం గైస్ దీనికి ఎలా ఉంటా చూపిస్తాను అండ్ గైస్ దీనిలో ఎయిటీన్ ప్లస్ టాస్క్ అయితుంది అనమాట ఐ మీన్ ఎయిటీన్ ప్లస్ అయితే మాట్లాడారనమాట మా టీమ్మేట్స్ వాళ్ళతో అంటే వాళ్ళతో జరిగిన కాన్వర్జేషన్ మొత్తం ఎయిటీన్ ప్లస్ ఉంది వాళ్ళు అలాగే తిట్టారు మా వాళ్ళు అలాగే తిట్టారు రిమోట్ చూపించినందుకు వాళ్ళని కస్టమ్ రూమ్ మ్యాచ్ కూడా రమ్మన్నారు అనమాట అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మా వాళ్ళు ఏమన్నారు అన్నది మీకు వినిపిస్తాను ఎయిటీన్ ప్లస్ అని అందరూ నేనేం మాట్లాడలేదు మొత్తం నా టీమ్మేట్స్ మాట్లాడారు ఎంత కోపం వస్తుందో మీకు కూడా అర్థమైపోద్ది ఎందుకంటే మీరు కూడా ఇలాగే ఎవరన్నా మనకి తెలియదు

కన్వర్జేషన్ విన్నర్ కదా వాడి ఎలా తిట్టడం వాళ్ళకి మీకు గేమ్ వచ్చా నేను మిమ్మల్ని మూడు సార్లు చంపానని అని చెప్తున్నాడు ఎంత గర్వంగా చెప్పుకుంటాడు ఏదో మా దగ్గర లూట్ ఉన్నప్పుడు చంపినట్టు వాడికైతే బాగా బ్యాండ్ బజాయించాడనమాట వాళ్ళతో పాటు మా కుమార్ కూడా గట్టిగా వేసుకున్నాడు కుమార్ కానీ రూపేష్ కానీ ఎక్కడ తగ్గలేదు ఒక రేంజ్లో తిట్టారు వాళ్ళ స్క్వాడ్ అయితే మనతో స్క్వాడ్ ఫోర్ బీ ఫోర్ ఆడడానికి అయితే ఒప్పుకున్నారనమాట ఇప్పుడు మన తెలుగులో సత్తా ఎలా ఉంటుందో అన్నది చూపిస్తాము ఈ మ్యాచ్లో లాంటివి ఎవరు విన్నారో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి మనకి ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చూపిద్దాం మన తెలుగు వాళ్ళు సత్తా అండి ఇంకొకసారి ఈ మోడ్ చూపించాలంటే ఒక రేంజ్ లో భయపడాలి వాళ్ళు ఓకే ఎక్కడున్నారా బయటికి రండి ఇదిగోండి ఇక్కడ అయితే ఒకడు ఉన్నాడు అబ్బా మన వాళ్ళు నువ్వులు వేస్తున్నారు ఆగండి ఆగండి వీళ్ళు ఒక్కసారి వస్తారు వీళ్ళకి చుక్కలేండి చూపించాలి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నాడు అబ్బే ఒక్కడూ కూడా సెట్ కాలేదు అసలు నాకు అర్థం కదా ఒక్కొక్కసారి ఎందుకు ఏం కూడా వెళ్ళదు మనకి ఓకే ఇటుపక్క నుంచి వెళ్దాం మనం ఎదురు వీళ్ళు ఎక్కడున్నారా ఎక్కడున్నారు ఎక్కడున్న ఇదిగోండి గ్రీన్ క్రిమిల ఒకటి ఆగుర్రీ ఆగు టీమ్ అప్ చేసి ఆగు వీడు ఆగట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నా అది నాక్ డౌన్ అయిపోయాడు ఇక్కడైతే మన టీమ్మేట్స్ అయితే నాక్డౌన్ చేశారనమాట కూడా వేస్తారు ఇప్పుడు ఇద్దరు అయితే నాక్డౌన్ అయ్యారు ఇంకొకసారి వేస్తారు రిమోట్లో మోట్లు ఇవ్వండి ఇవ్వండి మీకు ఉంది రా ఇది ఒక్క రౌండ్ ఇంకా ఉన్నాయి రౌండ్లు మీకు సుక్కలేండి చూపిస్తాం మాకు మామూలుగా కూడా ఉంది మరి ఒక్కసారి చూపిస్తే మేము వంద సార్లు చూపిస్తాం మాకు ఇన్ని సార్లు చూపించి ఎంత గేరగా మాట్లాడి రా ఇప్పుడు నువ్వు ఒక్కడే దొరుకు అది పడుతుంది అది పడింది హెడ్ షాట్ ఇంకొకసారి రానన్నా ఇప్పుడు చూపెట్టండి రిమోట్లు బాటు బాట్ కల్లారా ఫస్ట్ రౌండ్ అయితే వదలకుండా కొట్టేశాము ఇప్పుడు సెకండ్ రౌండ్ లో కూడా చుక్కలు చూపెట్టాలి మన వాళ్ళకి ఇంకొకసారి రిమోట్ చూపించాలంటే దడ దడ పుట్టాలి మన తెలుగు వాళ్ళు సత్తా అంటే ఇదిగోండి ఒకరి పాప ఇక్కడ ఉంది అబ్బా కొట్టేద్దామని అంత సీన్ లేదు నీకు అది మా మేట్ ఒకరినైతే లాక్ డౌన్ చేశాడనమాట అండ్ ఇంకొకరిని కూడా లాక్డౌన్ చేశారు మొత్తం ముగ్గురు లాక్ డౌన్ అయిపోయారు ఇంకొకటి ఉన్నారు ఆగండి వీళ్ళు ఎక్కడ ఉన్న చూసుకొని ఇమోట్లు వేసుకుంది లోపల ఆల్రెడీ ఇమోట్లు వేస్తున్నట్టు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు తెల్ల పిల్ల కొడు నాన్న చూపి ఇప్పుడు ఇమోట్లు చూపిన కొడకల్ల దెబ్బకి షుగర్ పడి ఉంటది చూడండి గైస్ ఇక్కడ మా టీమ్మేట్

ఇంకా వీడికి ఇమోట్ వేసింది చాలే కానీ నాకే ఓపిక పోతుంది వీడికి వేసి వేసి టక్క 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 కొట్టి టక్క్క అయిపోతుంది సేనొచ్చిందనమాట ఇంకా నాకు ఇప్పుడు దాకా ఏజ్ ఇమోట్లు ఇది అయితే హైలైట్ వాడికి వాడికి అసలు ఆపర్ కూడా ఆపలేదు వాడికి కూడా చిరాకు వచ్చి ఉంటుంది ఎందుకు వేసాను అన్న బీచ్లు అయితే చేశాను అనమాట నేనే కదా నా టీమ్మేట్లు అందరూ ప్రతి ఒక్కడికి రౌండ్ గ్లూ వాళ్ళు వేసి మరీ ఇమోట్లు అయితే వేశారు ఉన్నాడు వాడిని కూడా చంపాడు వాడు సిగ్గు లేకుండా ఎలిమినేట్ అయిపోయాడు అనమాట చావుకుండా మా చేతుల్లో ఎందుకే మరి అంటారు కొంచెం ముందు లేసే ముందు చూసుకొని వెయ్యాలన్న అబ్బాయి డ్యామేజ్ అయితే చచ్చిపోతాను అనుకున్నాము ఎందుకు ఒకవేళ నేను చచ్చిన నా ముగ్గురు వదలరు అనమాట ర్యాంకులో కాదు నాన్న సీఎస్ కష్టం మ్యాచ్లో చూపించండి ఎందుకంటే మేమేదో ర్యాంక్ పుష్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని ఆడతాము అంత ధైర్యంగా ముందుకి రష్గా వెళ్ళిపోము కానీ మాకే ఇమోట్లేదు సార్ ఆ ఎక్కడ ఉన్నారా మీరు కనిపించట్లేదండి అంటారు ఇక్కడికి వచ్చాడు కూడా అబ్బా మొత్తం డ్యామేజ్ ఇచ్చాడు థర్టీ పర్సెంట్ మిగిలింది రా నువ్వు బయటికి రా నేను ఛాన్స్ అయితే ఇవ్వను కరెక్ట్గా నువ్వు బయటికి వచ్చినప్పుడే కొడతాను అది వచ్చి ఒక దా ఒక మెడికి డే నేను నా కొడక ఆగరా నువ్వు కంగారు వాడుకు బయటే ఉండు నువ్వు ఆగు ఇప్పుడు వస్తా ఏడి ఎక్కడున్నాడు రా అద్దీ అబ్బో వీడు బానే కొడుతున్నాడు కాసి మొత్తం డ్యామేజ్ ఇస్తున్నాడు ఆ చిన్న పడ్డావు చిన్న అమ్మా ఈ మోటల్ కోసమే కదా నేను కావచ్చును తీసుకో ఈ రెండు మోటల్ కాదు ఎన్ని మోటలు ఇస్తాను చూడు ఇవన్నీ తీసుకొని పక్క వెళ్ళాడు కమ్మ ఇప్పటికీ ముగ్గురు అయితే నాక్డౌన్ అయిపోయారు అనమాట ఇంకొకడైతే ఉన్నాడు వాడిని కూడా వెతికి పట్టుకొని మరి చంపాలి లేకపోతే వాడు వెళ్ళిపోయి హెల్మెట్ అయిపోతున్నాడు పిచ్చి కుక్కలా వెళ్ళిపోయి హెల్మెట్ అయిపోతున్నాడు అనమాట మంచిగా అయితే కొట్టించుకోకుండానే ఆ నాలుగో పెట్ట ఎక్కడో లేదు ఈ పైన ఉందనమాట దీటి ఇప్పటిని రెడ్ కలర్ ఇప్పుడు తీసుకొని నడిచో వెళ్ళి అమ్మ ఇంట్లో ఇమోట్లంటే అంటే ఏదో కొట్టేసాం కదా ఇమోట్లు వేస్తాం కదా మూడు సార్లు చచ్చిపోయారు వీళ్ళు కష్టంలో కూడా ఈజీగా ఓడించేస్తాం వచ్చి బూతులు తిట్టేయడం కాదు ముందు వెనకాల చూసుకోవాలి కొంచెం అవతల ఎవరన్నది త్రీ రౌండ్స్ అయితే సక్సెస్ గా విన్ అయితే ఇంకా అప్పటి నుంచి వాళ్ళు సరిగ్గా బయటకు కూడా రావట్లేదు అనమాట హైడ్ అవుతూ కొడుతున్నారు ఇప్పుడు ఉండదు మన సత్తా ఏంటో ఆగండి అయిన వదులుతామో ఏంటి వస్తున్నాం ఆగండి అప్పుడే నాక్ డౌన్ కూడా చేశారు గాయస్ మన టీమ్మేట్స్ ఎంత స్పీడ్ గా ఉన్నారంట లేసిన ఇమోట్లకి అంత కాలిందనమాట వాళ్ళకి గ్రీన్ కలర్ ఇటు రా అమ్మా ఏంటో మెనక్కి చూసారా గైస్ ఎలా పారిపోతున్నారు ఇమోట్లు వేసేసి అనేసి దగ్గరికి వస్తాయి పారిపోతాడు ఈడు చూడండి వీడికి దాకోవడం కూడా రాదు మొత్తం అంతా తిరిగి నా ముందుకు వచ్చి దాకున్నాడు ఉన్నాడు ఎంత మందిని కొడతాను ఒక్క పెట్ట మాత్రం మిగులుతుంది అనమాట ఆ పెట్ట లాస్ట్ లడ్ షాట్ తీసుకుని చచ్చిపోతుంది ఓ మన కుమార్ బాయిని కూడా ఫుల్ కిల్ అయితే చేస్తారు ఇంకొక అన్నయ్య ఏదో ఉన్నాడు ఆర్తన నేను వీడికి అయితే మామూలుగా వేయట్లేదు దెబ్బ గన్న ఎలా కనిపిస్తుంది చూడండి చచ్చిపోయాడు ఇంకా వాడు బతకలేక మొత్తానికి ఇంకొకటి కూడా మొత్తానికి మేము ఫోర్ రౌండ్స్ అయితే విన్ అయిపోయాము మనకి ఇప్పుడు రౌండ్ ఫైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ రౌండ్ లో కూడా అలాగే కొట్టాలి అది డామేజ్ అయితే అయింది వాడికి ఆగరా అన్నయ్య అలా ఎలా వదిలేస్తాననుకుంటున్నారు నీకు నాకు ఓకే రండి బయటికి రండి మేము ముందుకు వస్తున్నాం వాళ్ళు మాత్రం ముందుకు రావట్లేక చూడొచ్చు చదుకోండి మనమే వెళ్ళిపోతాం అనమాట మా టీమ్ మేడం నాక్ డౌన్ చేశారు గ్లూవాల్ వాళ్ళు ఉన్నారు ఇమోట్లేస్తారేమో చూద్దాం ఆగండి ఓకే రౌండ్ అప్ గ్లూవాల్ లేసారు లోపల ఇమోట్ లేదంటున్నారు ఆగరా అదిగో పటవ పాప పటవా నీ ఇది ఒక్కద్దే కానీ నిజంగా ఇది ఒక్కదే బాగా ఇన్స్టాల్ చేశాడు ఇటు బికాష్ అంట గ్రూప్ లోకి వచ్చి మరీ ఎలా తిట్టడండి నిజంగా వర్డ్స్ అమ్మ బాబాయ్ నాకు తిట్టా నేను ఇంకా రికార్డింగ్ లో ఉన్నాను కాబట్టి మైక్ ఆఫ్ చేసుకుని సైలెంట్గా ఉన్నాను నేను అనాలి అనుకున్నా నా నాటిమేడ్ అనేసారనమాట ఎందుకంటే ఈ కాలంలో మా అమ్మాయిలు ఏమన్నా తిట్టకూడదన్నమాట బాయ్స్ ఏదైనా తిట్టేయచ్చు అమ్మాయి ఏదన్నా ఒక్క బూత్కి రిప్లై ఇచ్చింది అనుకో నువ్వు అసలు అమ్మాయివేనా నీకు అసలు సిగ్గుందా ఇలాంటి నీతి నీతిగబుర్లన్నీ చెప్తారనమాట మన మంచి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో అందుకోసం చెప్పి నేను ఏం తిట్టలేదు వాళ్ళు అంటారేమో అన్న భయం కాదు ఎందుకులే అని చెప్పి సైలెంట్ ఉన్నాను నేను అబ్బా ఇంకొక్కడు దాన్ని ఉన్నాను నేను వీళ్ళు ముగ్గురు ఉన్నారు అర్రే ఇది అవ్వదేమో ఈ రౌండ్ అది మీద పడిపోతున్నారు చూడండి వీళ్ళు ఒక్కొక్కరిగా వస్తే అయిపోతారని వాళ్ళకి కూడా తెలుసు ఒక్కసారి మీద పడిపోతున్నారు అదికి వచ్చేసారా ఏడ్చాడంట ఆహా ఇవే నాన్న అవే ఇమోట్లు వేసుకుంటా వేసుకో భయపడ్డారు గా ఇమోట్లు వేయడానికి ఒక్కసారి వేసి ఆగిపోయాడు మిగతా వాళ్ళైతే ఇమోట్లు కూడా వేయట్లేదు పాపం చిన్న పిల్లలు భయపడినట్టున్నారు రిమోట్లు వేస్తే ఎలా ఉంటుందో ఒక్క రౌండ్ అయితే కొట్టారనమాట మనకి ఫోర్ రౌండ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి చూద్దాం మరి ఈ రౌండ్ ఎలా అవుతుందో ఓకే మన వాళ్ళైతే ఆగేదే లేదు అసలు తగ్గేదే లేదన్నమాట మీదకైతే దూసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే అంత రష్గా అయితే రావట్లేదు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మాకు గురించి అర్థమైంది కాబట్టి వన్ నాట్ వన్ హెడ్ అయితే పడింది వాడికి ఫుల్ డ్యామేజ్ అయితే అయింది ఇంకొకటి రెడ్ కలర్ ఇలా వస్తున్నాడు ఆఖరు ఆఖరి అది పడ్డావు పటావు పటావు నాకు కొడుకు పటావు పడ్డాడు వెళ్ళు అది అదే అర్రే వన్ థర్టీ టూ హెడ్ అసలా అసలు అసలు అడికి వెళ్తుండదు కమ్మో అనుకున్నారు ఇవే అర్రే పులికిల్ చేశాడు బొబ్బు అట్టుగాడు కమోన్ కమోన్ గాయేష్ మీరు కొట్టేయగలరు రూపేష్ లోపల ఇమోట్ వేసుకుంటున్నాడు చక్కగా బయట మన వాళ్ళు యుద్ధాలు చేసి డౌన్ అయిపోతారు వెళ్ళు అది ఫుల్ఫిల్ చేస్తాడు బయటికి వెళ్ళి రూపేష్ మన కుమార్ ఇక్కడ ఆపట్లేదు స్కో స్కోప్ కొడితే అయితే నాక్ డౌన్ చేస్తాడు ఓకే మన ఆర్తలకి అయితే రివ్యూ ఇచ్చేస్తున్నాడు వదండి యుద్ధానికి వెళ్ళిపో అని వెళ్ళిపో ఇంకా ఇంకొకడే ఉన్నాడు ఇంకొక గొర్రె మాత్రమే ఉంది ఇదిగో ఎక్కడ ఉంది గొర్రె ఆ పడింది వన్ ట్వంటీ సెవెన్ హెడ్ ఓపీ ఓపీ కుమార్ అసలు మామూలుగా కొట్టలేదు ఇమోట్లకి సగం చచ్చిపోయి ఉంటారు ఇప్పటికే వాళ్ళు మనమైతే సక్సెస్ఫుల్గా ఫైవ్ రౌండ్స్ అయితే విన్ అయిపోయాం ఇంకా రెండు రౌండ్లు మాత్రమే విన్న వాళ్ళు వాళ్ళు ఒక్కటే అయ్యారన్నమాట ఇంకా వాళ్ళకి కొట్టడం వాళ్ళ తరం కాదు ఎందుకంటే కొడతే ఇంకా సిక్స్ రౌండ్స్ కొట్టాలి మనం ఇంకా టూ రౌండ్స్ అనమాట మనకి టూ రౌండ్స్ ఎంతసేపు చెప్పండి ఇప్పుడు దాకా కొట్టిన వాళ్ళమే అక్కడ చూద్దాము వీళ్ళు ఎక్కడున్నారో ఓకే ఇక్కడ ఎవరు లేరు ఇంట్లో కూడా ఎవరు రాలా గ్లో వేసుకున్నారు ఆహా ఇదిగోండి రా రా చూడండి ఆడ ఎలా గ్లోవాలు వేసుకుని పరిపాలన అబ్బాబా అమ్మయ్యా గ్లో వేసి కనుక బతికేనమ్మో వీడు నాక్డౌన్ అయ్యావు కదా నాన్న నీకు ఫుల్ కిల్ చేసుకుంటారులే ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు ఏంటి వెనక నుంచి కొట్టేద్దామని మమ్మల్ని దాదాంతా అన్నాను అర్రే అబ్బా నేను నాక్డౌన్ అయిపోయాను కమోన్ అనియా కమాన్ నాకు రివే ముందు కాదని వాడిని కొట్టేయి అది నాకు ఇల్లు నాకు వచ్చింది ఇంకా ముగ్గురు ఉన్నారు నన్ను బతికించేశాడు మా అన్నయ్య మొత్తానికి రివైవ్ ఇచ్చేసి అమ్మ బాబాయ్ జోన్ కూడా వచ్చింది అబ్బో వీడు మళ్ళీ కొట్టాడు నాకు ఎయిట్ పర్సెంట్ ఉంది హెల్త్ ఈ బాటి ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు వీడు ఆగరా నీకు ఉంది ఆగి ఇంకొక గొర్రె మాత్రమే ఉందనమాట ముగ్గురు అయిపోయారు ముగ్గురు ఇద్దరు నాక్డౌన్లు ఉన్నారు ఒక ఫుల్ కిల్ అయిపోయాడు ఈ గొర్రె ఎక్కడ ఉంది ఇదిగోండి దా అమ్మ దా అది అయ్యవా ఏంటి జోన్లో సర్వేవా అది ర్యాంకులు అమ్మ ఇల్లు అక్కడ చూసుకో ఇక్కడ కాదు ఈ మోటర్ వేస్తా ఈజీ కాదులే ఇక్కడ దాకా ఓకే మనం సక్సెస్ఫుల్గా అయితే సిక్స్ రౌండ్స్ అయితే ఫినిష్ చేసాం ఇంకొక రౌండ్ కొడితే బుయ్య అయితే కొట్టేచ్చు మరి చూసేద్దాం మరి రౌండ్ అయితే కొట్టేద్దామో లేదో ఎందుకంటే కొంచెం వాళ్ళైతే మంచి ఫోర్స్ మీద అయితే ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళకి వేస్తుంది ఇమోట్లు అలా ఉన్నాయి ఓకే ఇక్కడైతే ఎవరు లేరు లోపల ఉన్నారనమాట మనం వాళ్ళకి యుద్ధం జరుగుతుంది నాకు చూద్దాం వెళ్ళి ఓహో ఇక్కడే దాకుండా బాబర్జీ దాకొని కొట్టాడు చూసారా మనలా అయితే మీదకైతే రాలేకపోయాడు అనమాట వీరికి తెలుసు మీదకి వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మన రూపేష్ అయితే నాక్డౌన్ చేసి ఇమోట్ల మీద ఇమోట్లు వేస్తున్నాడు అని మనం కిల్స్ చూసుకున్నట్లయితే నైన్ కిల్స్ అయితే కొట్టామన్నమాట మామూలుగా అయితే లేదు అవతల వాళ్ళు ఒక రకంగా జడుచుకొని ఉంటారు వాళ్ళు అనుకోవాలి ఎందుకురా మేము కాల్సాము వీళ్ళతో అని చెప్పేసి ఆ తిట్టినోడే సారీ చెప్పుకోవాలన్నమాట ఓకే మన రూపేష్ అయితే ఫుల్ కిల్ కూడా వేస్తాడు ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు అబ్బో బిడ్డ బయటే వెయిట్ చేద్దాం ఎందుకమ్మా కొట్టించుకోవడానికి తిరిందా బాగా అయిందా ఇంకొక ఇద్దరు అయితే ఉన్నారనమాట ఇక్కడే ఒకడు ఉన్నట్టు ఉన్నాడు మన రూపేష్ అయితే కన్ఫ్యూజ్ చేసి కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు బట్ మన రూపేష్ అంత అలా తగ్గేదే లేదనమాట ఓకే గ్లువాల్ వేసుకుని మెడికేట్ అయితే వేసుకున్నాడు చూద్దాం మరి ఓకే వీడు ఇక్కడ ఉన్నాడు బామర్ది ఇక్కడ ఉన్నాడు చూసుకో రూపేష్ ఓకే మన రూపేష్ అయితే ఫుల్గా హెల్త్ అయితే వేసాడు అనమాట ఇప్పుడు వెళ్ళి కొట్టాలి వాడిని వాడు చూడండి బయట బయట తిరుగుతున్నాడు ఎప్పుడు వస్తాడని గ్లూ గ్లూలు వేసుకున్నాడు దెబ్బకి ఆహా మన రూపేష్ ఒక్కడే ఉన్నాడు వయ్ ఎక్కమోన్ రూపేష్ నువ్వు కొట్టేగలవు ఒక్కడే ఒక్కడే ఎక్కమ్మోన్ వాళ్ళని కొట్టేసి ఇంకొక్కడే అబ్బా ఫుల్ డ్యామేజ్ కాబట్టి చచ్చిపోయాడు ఇంకొక ఇద్దరు అయితే మిగిలిపోయారు ఏ నాన్న నైమోట్లా ఈ పాప నీకెంత కొట్టించుకున్నా నీకు సిగ్గుండదే బాబు సిక్స్ రౌండ్స్ కొట్టే వాళ్ళైతే టూ రౌండ్స్ కొట్టారనమాట ఈ రౌండ్ అసలు వదిలే ప్రసక్తే లేదు ఎలా అయినా సరే వాళ్ళు కిల్ చేయాల్సిందే వాళ్ళు ఇంకొకసారి వాళ్ళకి ఇమోట్లు వేయాలంటే వాళ్ళనే కదా ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఎవరికైనా ఇమోట్లు వేయాలంటే మాత్రం దడ దడ పుట్టాలన్నమాట మొత్తానికి మన తెలుగు సత్తా అయితే చూపించేద్దాం ఇది ఒక్క రౌండ్ విన్ అయిపోతే చాలు ఓకే ఇద్దరిని నాకు డౌన్ అయితే చేస్తారు అరే మన రూపేష్ నాకు డౌన్ ఇక్కడ ఒక పచ్చ కలర్ రోడ్ ఉన్నాడు దా మా గ్రీన్ క్రీమ్ నెల్కమోన్ ఇది మా గ్రీన్ క్రిమినల్ వీళ్ళు పక్క వెళ్ళి అడుకో అది ఓపీఎడ్ షార్ట్ అయిపోయింది మొత్తం స్క్వాడ్ ఎంత భయపడి అనమాట మన వాళ్ళు మామూలు కొట్టలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో అనమాట ఇంకొకసారి మనల్ని అనాలన్నా తిట్టాలన్నా ఒక దడ పుట్టాలి ఎవరికైనా ఇమోట్లు వేయాలన్నా సరే వాళ్ళు భయపడాలన్నమాట లేకపోతే మూడుసార్లు చెప్పగానే పెద్ద ప్రో ప్లేయర్స్ అనుకుంటున్నారేమో మీరు త్రీ టైమ్స్ వచ్చిపోయారు మీకు గేమ్ రాదా అంటే అన్ని తిట్టించుకున్నందుకు సరదా తీరింది వాళ్ళకి ఇంకొకసారి అయితే వరుస అడగరు మమ్మల్ని చూద్దాం మరి మన టీమ్మేట్స్ ఏమంటారు

సో గైస్ మీరు అనుకోవచ్చు ఎందుకక్క వాళ్ళు మాట్లాడిన ఎయిటీన్ ప్లస్ వర్డ్స్ కూడా పెట్టేసావు నువ్వు వీడియోలన్నీ మీకు తెలియాలి కదా మమ్మల్ని వాళ్ళు ఎన్ని వర్డ్స్ అన్నారు వాళ్ళకి తగ్గట్టే మా వాళ్ళు కూడా అన్నారనమాట ఇక్కడ ఎక్కడ తగ్గేదే లేదు మనల్ని ఒకరు అంటే మాత్రం మన తప్పు లేకుండా అంటే అస్సలు తగ్గేదే లేదు కాబట్టి ఎవరైనా సరే మొక్క మీద ఫార్వర్డ్ ఉండాలి కాబట్టి మేము కూడా ఫార్వర్డ్ గానే ఉన్నాము అండ్ ఎలా వచ్చిన వీడియోను అలాగే పెట్టేశాను ఏమాత్రం బూతులు ఎక్కడ కట్టారు అనమాట బట్ బట్ వీడియోలో కూడా చాలా బూతులు మాట్లాడారు మా వాళ్ళు బట్ అవైతే నేను కొంచెం సౌండ్ తగ్గించేసి నా వాయిస్ ఎవరు అయితే అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద లో కామెంట్ చేయండి అండ్ మన తెలుగు సత్తా అయితే చూపించామన్నమాట అండ్ గాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్